Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీకి జాతీయ సర్వే షాక్. ప్రముఖ మీడియా జాతీయ స్థాయిలో నిర్వహించిన తాజా సర్వే చంద్రబాబు నాయుడు ఆశలపై నీళ్లు చల్లింది. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో సీ వాటర్ ఇండియూటెడే సంస్థలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఎన్డీఏ, యూపీఏతో పాటు ఇతర పార్టీలు ప్రభుత్వాలపై దేశవ్యాప్తంగా విస్తృతమైన సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగా ఏపీలో పరిస్థితిపై కూడా సర్వే చేసింది. ఆ సర్వే వివరాలను తాజాగా వెల్లడించింది. సదరు సర్వే వివరాల ప్రకారం జనాల్లో సీఎం జగన్ ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదని తేల్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జగన్దే అధికారం అని కూడా స్పష్టమైంది. మెజారిటీ పార్లమెంటు స్థానాలు వైసీపీ గెలుచుకోవడంతో పాటు తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని అర్థమైంది. అంటే తాజా సర్వే ప్రకారం జనాల్లో అత్యంత ప్రజాదరణ ఉన్న నేత జగన్ అనే అర్థమవుతోంది. ఇండియా టుడే సర్వే వివరాలు ఎలాగుంటే చంద్రబాబు నాయుడు మాత్రం ఎప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే అధికారం తమదే అని ఎలా చెబుతున్నారు? టీడీపీ అధికారంలోకి రావడం ఒక ఎత్తు అయితే వైసీపీకి 50 సీట్లకు మించి రావని చంద్రబాబు చెబుతున్నారు. జనాల్లో జగన్పై వ్యతిరేకత బాగా పెరిగిపోయిందని ప్రభుత్వంపై జనాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారంటూ ప్రతిరోజు ఒకటే ఊదర కోరుతున్నారు. చంద్రబాబుకు మద్దతుగా బీజేపీ, జనసేన పార్టీల అధినేతలు కూడా ఇదే పద్ధతిలో పక్క వాయిద్యం వాయిస్తున్నారు. జగన్పై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోయిందని ప్రతిపక్షాలు చెబుతుంటే జనాల్లో జగన్ ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదని ఇండియా టుడే సర్వేలో బయటపడింది. అంటే చంద్రబాబు అనుకుంటున్నట్లు జనాల్లో జగన్పై వ్యతిరేకత లేదని అర్థమవుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి వచ్చేయాలని తహతహలాడుతున్నారు కాబట్టి చంద్రబాబుకు పరిస్థితి అంతా అలానే కనబడుతుంది. అంతేకాదు, పార్టీలో పాజిటివిటీ నింపడానికి అలా చెప్పడం అవసరం కూడా. ఇక సర్వేలన్నీ 100% నిజమనేందుకు లేదు, కానీ అలాగని కొట్టిపారేయాల్సిన అవసరమూ లేదు. తాజా సర్వేను చంద్రబాబు ప్రామాణికంగా తీసుకుని పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలి. పార్టీ పరిస్థితిపై నిజాయితీగా ఎప్పటికప్పుడు విశ్లేషించుకోవడంతో పాటు ఫీడ్బ్యాక్ కూడా తెప్పించుకోవాలి. మీడియా మీద ఆధారపడడం మానేయాలి. ఆ మీడియాను నమ్ముకునే 2019 ఎన్నికల్లో టీడీపీ బొక్కబోర్లా పడింది. అప్పట్లో కూడా అంత బ్రహ్మాండమనే ఆ మీడియా చెప్పింది, కానీ ఎన్నికల్లో వాస్తవ పరిస్థితి ఏమిటో బయటపడింది.